హలో అండి, హాయ్, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే, ఒకటి పాతకాలంది కూర ఆడకుండా ఎలా తయారు చేసుకుంటారు, మన కలికుండ అంటారు. కలి అంటే కూరాడలో మనము గంజి నీళ్ళు అవన్నీ పోసుకొని పులిసినాక తీసేది పేరుకున్న నీళ్లను కలి అంటారు. ఆ కలితోటి అన్నం వండుకుంటారు, ఇంకా అడుగున తీసి లక్ష్మీ చార్ చేసుకుంటారు అవసరం అనుకుంటే తినేవాళ్ళు. ఇప్పుడు మనం కూరాడకుండను ఎలా తయారు చేసుకుందాము. మేము చిన్నప్పుడు నేను చాలా పెద్ద అయ్యేదాకా కూడా చేశాను. నేను కూడా కళ్యాణమే తినేవాళ్ళమండి. మేము కుండలో వండేది మామ. ఇప్పుడు ఆ కట్టెల పొయ్యి మీద కుండలోనే వండుకునేవాళ్ళం అన్నం, మేము కూరలు అన్నము అంతా. మా ఇళ్ళల్లో కూరాడకుండా కంపల్సరీ ఉంటుంది. కలి చేయకపోయినా పక్కకు కడిగి బొట్లు పెట్టుకొని అందులో కొన్ని ఇన్ని బియ్యం గింజలు వేసుకొని మూత పెట్టి పెడతాము. మా ఇంట్లో శుభకార్యాలప్పుడు ఒడి బియ్యాలకు, పెళ్ళిళ్ళకు కోడలు ఒడి బియ్యం పోసుకొని వచ్చింది అనుకోండి, ఇంట్లో ఒడి బియ్యం వండుతాం. వండి దేవుడికి పెట్టాం మేము నైవేద్యం. కూరాడకుండాకి నైవేద్యం పెట్టుకుంటాం. అది రెండు ఇస్తరాకులల్లో మంచిగా పెరుగు, అన్నము, చింతపండుతోటి చిక్కటి పులుసు, కొబ్బరి పొడి, స్వీటు అవన్నీ పెట్టి నైవేద్యం పెట్టుకుంటాం. ఆ నైవేద్యం మళ్ళీ మా ఇంటి కోడళ్ళు కానీ మా ఇంట్లో ఆడపిల్లలు కానీ తింటాం. బయటి వాళ్ళకు పెట్టాం మేము ఆ కూరాడ దగ్గరది. మా ఇంటి కూరాడ దగ్గరది మేమే తినాలి. ఇప్పుడు అన్నము కలిగి అయితే అందరికి పెడతాము, కానీ ఆ నైవేద్యం మాత్రం మేము పెట్టాము. మాకు శుభకార్యాలప్పుడు కూరాడు నీరాడు అని, కూరాడేమో కలి ఉంటుంది అందులో, నీరాడు అంటే నీళ్ళు ఉంటాయి, ఒంటికుండ పెట్టాం, రెండు పెడతారు. అప్పుడు డైలీ అయితే ఒకటే ఉంటుంది. శుభకార్యాలప్పుడు రెండు పెట్టుకుంటాము. పెళ్ళిళ్ళు కూడా కొత్తయే రెండు తెచ్చుకుంటారు. గృహప్రవేశాలకు రెండు కుండలు తెచ్చి కొత్తగా కూరాడు పుదించుకొని, పుదియడం అంటే అలంకరణ, పసుపు సున్నంతోటి సగం కుండను చేసేసి తర్వాత పసుపుతోటి అంత పసుపు అంతా పూసి దానికి బొట్లు పెట్టుకొని ఆ కూరాడలో మంచిగా ఎన్ని బియ్యం వేసి నీళ్ళు పోసేస్తారన్నమాట. ఒక కుండలో బియ్యం వేసి నీళ్ళు పోస్తారు, ఒక కుండలో నీళ్ళు ఉట్టి నీళ్ళే పోస్తారు. అవి మా ఇంటి ఆడబిడ్డలు కానీ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డలు ఎత్తుకో, వాళ్ళు భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళే ఎత్తుకొని పోతారు కొత్త ఇంట్లోకి. ఇద్దరు చెరొకటి కూరాడు ఆడపిల్ల పట్టుకుంటుంది, ఆమె భర్త నీరాడకుండా పట్టుకుంటాడు. వాళ్ళిద్దరికి కొత్త బట్టలు పెట్టి అట్లా చేస్తారన్నమాట. అవి తీసుకొని మాకు ఆడపిల్లలు తీసుకొచ్చి మళ్ళీ మా ఇంట్లో కూరాడకుండా ఎప్పుడు వంట రూమ్లోనే ఉంటుంది, దేవుడి గదిలో ఉండదు, వంట రూమ్లోనే పెట్టుకుంటాం అది. ఎందుకంటే అది లక్ష్మి, ఆ లక్ష్మిని మేము పోనీయకుండా మా ఆడబిడ్డకు ఒడిబియ్యం పోసామనుకోండి, ఆడపిల్లలకి ఆ ఒడిబియ్యం పోసి వచ్చిన తర్వాత పోసుకొని ఒళ్ళో బియ్యం పెట్టుకొని తను దేవుడికి దండం పెట్టి తర్వాత కూరాడకుండలో చెయ్యి ఇట్లా పెడతారు, చెయ్యి పెట్టి అది మా ఇంటి కోడన్లో ఎవరైనా సరే తల్లికైనా సరే కొంగుకు, మన పవిట చెంగు ఉంటుంది కదా, ఆ కొంగుకు ఆ చెయ్యి తుడుచుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. అట్లా ఎందుకు అంటే మా ఇంటి లక్ష్మి మాకే ఉన్నది అని, వేరే ఇంటికి వెళ్ళలేదు అన్నట్టుగా అన్నమాట. అట్లా మా పద్ధతి, మా తెలంగాణ సైడు ఈ పద్ధతి అయితే పాటిస్తాము. ఎక్కువ నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ ఇటు సైడ్ అయితే ఎక్కువ పాటిస్తామండి. కొన్ని డిస్ట్రిక్ట్లలో, తెలంగాణలో కూడా అందరికీ తెలియదు, అందరేం పాటించరు. మేమైతే మా సైడ్ అయితే కలి అన్నం కంపల్సరీ తింటాము. ఇప్పటికీ ఊర్లలో వండుకుంటారండి ఆ కలి అన్నం మంచిదని, చాలా హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉంటాయంట దాంతో, అందుకని అది అట్లా వండుకుంటారు. ఇప్పుడు మేమైతే వండమండి, నాకు మ్యారేజ్ అయ్యేదాకా నేను కలి అన్నమే తిన్నాను. తర్వాతనే ఇటు హైదరాబాద్కు వచ్చేసిన తర్వాత ఇంకా మాకు అది లేదు, ఉట్టిగా అన్నం వండుకోవడమే. ఇప్పుడు అది మీకు ఎలా చేస్తామనేది చూపిస్తా. మా కూరాడకుండను చూపించి మీకు మళ్ళీ దాన్ని అలంకరణ చేస్తాను. నేను ఎప్పుడు పండగలప్పుడు దాన్ని నీట్గా చేసి పసుపు పెట్టి బొట్లు పెట్టి పెట్టుకుంటాను. ఇదిగో చూడండి, ఇదిగోండి, ఇది కూరాడకుండ. ఇట్లా బొట్లు పెట్టుకొని పెట్టుకుంటే, ఇప్పుడు నేను ఇంకా దీన్ని శుభ్రం చేయలేదు, ఎప్పుడో పండగప్పుడు చేసిందే అంతే, మళ్ళీ ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈరోజు మీకు చూపిస్తాను, కానీ ఇట్లా పెట్టాను. ఇట్లా పైన మూతలో కొంచెం కుంకుమ, కొంచెం పసుపు ఇట్లా చల్లి కొద్దిగా వేసి పెడతాము. ఇందులో ఇట్లా కొంచెం బియ్యం గింజలు వేసి పెడతాము ఉట్టి ఉంచొద్దని. ఇట్లా
అక్షంతలు ఇట్లా చేసి పెడతాం. ఇప్పుడు కడిగి మనము కూర అడకుండా ఎలా కలి ఎట్లా తయారు చేసుకుందాం దీంట్లోనే చేస్తాను నేను. మీరు చూడండి, నేను ఇది కడుక్కొని వస్తాను. ఇప్పుడు దీనికి ఇప్పుడు కడుక్కొని వచ్చిన మంచిగా ఇప్పుడు దీనికి ఇదంతా పసుపు పోసేసుకుందాం. ఇది మేము ఎప్పుడు ఇట్లా చేసి పక్కకు పెట్టుకుంటామండి. మాకు ఇంట్లో మా కోడలు వాళ్ళు ఓడిబియ్యాలు పోసుకొస్తారు కదా, ఓడిబియ్యం వండినప్పుడు నైవేద్యం పెట్టుకోవడానికని ఇది ఇట్లనే మాకు మా పిల్లల పెళ్ళిళ్ళప్పుడు పెట్టాం కదా, ఇల్లు గృహప్రవేశం అప్పుడు అప్పటిది ఇట్లాగే ఉంచుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది పసుపు పూసుకున్నాం కదా, మనం గంధం పెట్టి బొట్లు పెట్టేసుకుందాం. ఇది ఉంది గంధము. ఇప్పుడు దీని మీద కుంకుమ పెట్టేసేయాలి ఇట్లా. ఈ గంధం పెట్టాం కదా, ఇట్లా ఊర్లలో అయితే మనం రోజు వండుకుంటాము. ఈ ఇందులో కలి అన్నం కాబట్టి రోజు దీంట్లో గంజి పోసి నీళ్ళు పోసి అప్పుడు దీన్ని పైనంతా ఇట్లా చుట్టూ కడిగేసి ఇట్లా పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టుకుంటాము. ఇప్పుడు మేము రోజు ఇది వాడాం కదా, అందుకని ఎప్పుడో పండగలప్పుడే చేస్తాను నేను. ఈ కూరాడకుండ కూడా మనము ఎట్లా అంటే మంగళవారం శుక్రవారం కడగకూడదు, మిగతా రోజులలోనే కడుక్కోవాలి. పండగ శుక్రవారం వచ్చిందనుకోండి, నేను ముందు రోజే కడిగి పెట్టేసుకుంటాను అట్లా. దీనికి ఇప్పుడు ఇట్లా బొట్టు పెట్టేసుకున్నాం కదా, మనం ఏదన్నా పండుగ నైవేద్యం పెట్టినప్పుడు కంకణాలు కడతాం మేము. కంకణాలు దీనికి చుట్టూ పువ్వులు అలంకరణ కోసము కట్టేసి ఇట్లా పెట్టుకుంటాం. ఇది చూసింటే మన కూరడుకుండ రెడీ అయిపోయింది. నేను ఇంట్లో పువ్వులు ఉంటే పువ్వులు కూడా పెట్టేసిన. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే గంజి మనం కలి ఎట్లా తయారు చేసుకోవాలి, ఏమి గంజి పోస్తాము మనము, ఇంకా వాటర్. మేమైతే బియ్యం నీళ్ళు పోయామండి, బియ్యం నీళ్ళు గంజి నీళ్ళే పోసి అది మనం 3 రోజులు స్టార్టింగ్ కాబట్టి 3 రోజులు తర్వాత నుంచి మనం ఇంత గంజి నీళ్ళు పోసామనుకోండి మనకు డైలీ వచ్చేస్తూనే ఉంటుంది. అది ఒక వారానికి ఒకసారి మొత్తం తీసేసి కడిగేసి లేకుంటే పుల్లగా అయిపోతుంది అన్నమాట, పులిసిపోతుంది. మంచిగా ఉండాలి మనకు అన్నం టేస్టీగా ఉండాలంటే వారానికి ఒకసారి క్లీన్ చేసేయాలి దాన్ని మొత్తం, కుండ మొత్తం అందులో తీసేసి శుభ్రంగా కడిగి మళ్ళీ కొంచెం గంజి నీళ్ళు పోసుకుంటే పాతది కొంచెం పోసామనుకోండి కొద్దిగంత, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డేకి మనకు వస్తుంది. ఇప్పుడు మనం స్టార్టింగే కాబట్టి కొంచెం దీన్ని 3 డేస్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేను గంజి పోస్తాను. నేను గంజి అన్నం వండినప్పుడు గంజి తీసి పెట్టాను, ఆ గంజి పోస్తాను నేను. చూడండి, ఇగో మనము అన్నం ఉంచుకునే కొంచెం బియ్యం కొత్త అయితే మనకు చిక్కగా వస్తుంది గంజి. ఇప్పుడు ఈ గంజి పోసేస్తున్నా ఇందులో. ఇంకా దీంట్లోనే మనం ఒక 1 లీటర్ అండ్ నీళ్ళు పోసేసుకుందాం. నీళ్ళు పోసేసుకొని మళ్ళీ రేపు మనకు కావాలంటే నిండా కావాలంటే మనము
ఇంకా కొంచెం గంజి పోసి వాటర్ వేసుకోవచ్చు. 3 రోజులకు మనకు అంతా పులిసిపోయి రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, గంజి వాటర్ పోసేసాను ఇందులో, ఇన్ని వచ్చినాయి మనకు. దీన్ని మనం ఇట్లనే పెట్టేసుకుందాం, మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాం. పెట్టుకొని మనం 3 డేస్ తర్వాత మనకు కలీ రెడీ అయిపోతుంది అన్నమాట. కలీ తోటి అన్నం వండుకోవచ్చు. ఇది మాకు ఈ కుండ నీరు ఆడకుండ, ఈ నీరు ఆడకుండలోనే అన్నం వండుకుందాం మనము. ఇది స్టవ్ పైన పెట్టుకోవచ్చండి. మేము ఇప్పుడు సగానికి ఇట్లా సున్నం పెడతాం కాబట్టి కడుగుతా ఉంటే పొయ్యింది సున్నం అంతా. ఇప్పుడు ఇదని ఇది కూడా అంతే, ఇదిగోండి సగానికి ఉంటుంది ఇట్లా కూర అడుపు సున్నము. మిగతా పైన మనం పసుపు ఉంటుంది. మనం 3 డేస్ అయినాక చూసుకుందాము. ఇది 3 డేస్ పడుతుందండి మనం కలి అన్నం వండుకోవడానికి. హెల్త్కి అయితే చాలా బాగుంటుంది. అందరు బియ్యం నీళ్ళు పోస్తున్నారు, కానీ మా ఇంట్లో నేను మా అమ్మను కూడా అడిగాను. మా అమ్మ మా అమ్మగారు రోజు చేసేవాళ్ళు కదా, అమ్మని అడిగితే అంది మనం బియ్యం నీళ్ళు ఏం పోయాము, గంజి నీళ్ళే పోసేది, గంజే పోసుకోవాలి అని చెప్పిండు. అట్లానే నేను కూడా చేసిన, మీరు కూడా చూడండి ఇప్పుడు కూరాడు ఎట్లా తయారు చేస్తారు అనేది, దాని ప్రాముఖ్యత అనేది నేను నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. మీరు కూడా చూడండి. మళ్ళీ 3 డేస్ తర్వాత కలితోటి అన్నం వండినప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాను నేను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.